నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆర్టీసీ చైర్మన్ గా కొనకల్ల ఏపీఐఏసీకి మంతిని రామరాజు. ఒకేసారి 86 నామినేటెడ్ పదవులు భర్తీ చేసిన ప్రభుత్వం. ఆర్టీజీఎస్ ద్వారా మెరుగైన సేవలు అందించాలన్న సీఎం 100 రోజుల్లో ప్రాజెక్టును సిద్ధం చేయాలని ఆదేశం. లడ్డు కల్తీ ఘటనలో సిట్ అధిపతిగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి. గుంటూరు రేంజ్ ఐజీకి బాధ్యత అప్పగించిన ప్రభుత్వం. సనాతన ధర్మం జోలికొస్తే సహించేది లేదన్న పవన్ కళ్యాణ్. నోటికొచ్చినట్లు మాట్లాడొద్దని వైసీపీ నేతలకు హెచ్చరిక. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో విచారణకు సహకరించని వైసీపీ నేతలు పొంతనలేని సమాధానాలు చెబుతున్నారన్న పోలీసులు. ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం మార్గదర్శకాలు. ఈ క్రాప్ ఈకేవైసీతో రైతులకు చెల్లింపులు చేయాలని ఆదేశం. ముడా కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ. కర్ణాటక హైకోర్టు తీర్పుతో రసవత్తరంగా కన్నడ రాజకీయం. వైద్య కళాశాలలో పంజాబ్ తెచ్చిన ఎన్ఆర్ఐ కోటాను తప్పుబట్టిన సుప్రీం. ఆదాయం పొందే వ్యూహమని ధర్మాసనం ఆక్షేపణ.